అలాగే గురుగారు మన వివాహరేఖ అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఈ వివాహరేఖ ద్వారా పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో చెప్పవచ్చా? చెప్పచ్చండి. ఇక్కడ వివాహరేఖ అంటే అందరికీ ముఖ్యమైనటువంటిది, అదే ఎవరు అడిగినా ఫస్ట్ ఆస్ట్రాలజర్ దగ్గర కలవాలంటే ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ హస్త సాముద్రికంలో వచ్చేటప్పటికి మన చిటికెన వేలు క్రింది భాగంలో ఇక్కడ అంటే ఎడమ నుంచి కుడివైపు ఇక్కడ చిన్న ఒక లైన్ అనేటువంటిది ఉంటుంది చూడండి, ఈ లైన్ ఏదైతే ఉందో ఇలా అడ్డంగా చిన్నది, అది దాన్ని వివాహ రేఖ అని చెప్పడం జరుగుతుంది, లేక దాన్ని పరిణయ రేఖ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క రేఖను బట్టి మనకి వారి వైవాహిక జీవితంలో ఉండేటువంటి స్థితిగతులు, అలాగే వివాహం అప్రాక్సిమేట్లుగా ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వివాహ రేఖ కనుక పాడైనట్లయితే, అంటే పాడవడం అంటే ఏంటి, వివాహ రేఖ మీద మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇది గుర్తుల గురించి, అంటే ఆ క్రాస్ గుర్తు కనుక వివాహ రేఖ మీద ఉంటే కనుక వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కనుక అక్కడ లంక వంటి ఏదైనా ఒక ఆ రేఖ మీద లంక వంటి ఇది గుర్తు ఏమన్నా వచ్చినా కూడా వివాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇలా ఫోర్క్గా అంటే ఆ లైన్ ఎలా వచ్చి ఎలా విడిపోయినట్లు ఉన్నా కూడా వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. లేకపోతే కనుక దానికి ప్యారలల్గా ఒక లైను ఇలా అటాచ్మెంట్ ఉన్నా కూడా వారికి వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక ఏజ్ ఫ్యాక్టర్కి వచ్చినట్లయితే ఈ వివాహ రేఖ అంటే సాధారణంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే వివాహ రేఖ ఈ హృదయ రేఖకి దగ్గరగా ఉంటే ఎర్లీ మ్యారేజ్ అని, మధ్యలో ఉంటే అది ఒక మధ్య వయసులో వివాహం అని, చివరిగా ఉంటే కనుక కొద్దిగా లేట్ మ్యారేజ్ అని ఇలా సాధారణంగా చెప్పబడినప్పటికీ కూడా అనుభవంలో మరికొన్ని అంశాలను కూడా మనం పరిగణించవలసి ఉంటుంది. అది ఏంటంటే మన ఫేట్ లైన్ భాగ్య రేఖను బట్టి కూడా మనం దాన్ని నిర్ధారణ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి కూడా మనం నిర్ధారణ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఇతిమిత్తంగా చూడాలంటే మాత్రం తగినటువంటి సాముద్రికను పరిశీలించినట్లయితే వారికి వివాహం ఏ సమయంలో అవుతుందో ఇంచుమించు అప్రాక్సిమేట్గా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది.